ఎలక్ట్రిక్ సైకిల్ గొప్ప ఇన్వెన్షన్ చేయాలి అంటే చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, ఫండింగ్, విశాలమైన లాబొరేటరీస్, చాలా పెద్ద టీం ఉండాలని అనుకుంటాం కదా. కానీ ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదని, మనసు ఉంటే మార్గము ఉంటుందని ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఇన్వెంట్ చేసిన ధ్రువ్ విద్యుత్ అనే స్టార్టప్ ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ధ్రువ్ విద్యుత్ ఫౌండర్ గురు సౌరభ్ సింగ్ వీరే ఈ పరికరాన్ని కనుగొన్నారు. ఇది భారతదేశమంతటా 8 కోట్ల సైకిళ్లను మోటారు మరియు బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్గా నిమిషాల్లో అప్గ్రేడ్ చేయగలదు. ఇది మన భారతదేశం యొక్క ఇన్నోవేటివ్ స్వదేశీ సైకిల్ అవుతుంది. మన దేశానికి సుస్థిరత మరియు గర్వాన్ని తెస్తుంది. ఇది బిగించడానికి కటింగ్, గ్రైండింగ్, ఫ్యాబ్రికేషన్ లేదా ఎలాంటి మోడిఫికేషన్ అవసరం లేదు. సింపుల్గా ఒక గ్లోవెని ఫిట్ చేసినట్టు సైకిల్కి ఫిట్ చేయొచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్ల ప్రయాణం సులువుగా చేయవచ్చు. 170 కేజీ బరువుని అవలీలగా తీసుకెళ్తుంది. ఎలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ నైనా ఎదుర్కోగలదు. చూడండి, బురదగుంటలో పడినా లేదా మంటలు అంటుకున్నా మోటార్కి ఏ నష్టం కలగదు. ఫైర్ ప్రూఫ్తో పాటు వాటర్ ప్రూఫ్ ఫీచర్ కూడా ఈ పరికరంలోని ప్రత్యేకత. ఈ పరికరంలో ఇంకెన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఎయిర్క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేయబడినది. రస్ట్ ప్రూఫ్ మరియు లైట్ వెయిట్. చార్జర్ ఇన్లెట్తో పాటు మీ ఫోన్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. సోలార్తో కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఒక 20 నిమిషాలు సైక్లింగ్ చేస్తే సగం బ్యాటరీ ఛార్జింగ్ కూడా అవుతుంది. ప్రపంచానికే ఇన్నోవేషన్ లాబొరేటరీగా మన భారతదేశం అవుతుందనటంలో అతిశయోక్తి లేదు.